అదే ఆరోపణ ఎన్నికల ముందు బీజేపీ వల్లనే బీజేపీ మాటల మేరకే ఎన్నికల సంఘం దళిత బంధును అడ్డుకుంది అనేది ఒకవేళ ఎన్నికల సంఘం సరే బీజేపీ చెప్తే అడ్డుకుందా లేదా అనేది మీరు చెప్పాలా ఒకవేళ ఎన్నికల సంఘమే గనుక అడ్డుకుంటే ఎన్నికలు అయిపోయిన మరుక్షణం స్టార్ట్ అయిపోరు ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలి కేసీఆర్ గారు కూడా వెళ్ళి పంపిణీ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సాలెపల్లె ఉన్నూ ఇంకో ఊరు వాసాల మర్రి వీటిలలో జరిగినాయి కదా మరి ఆటోమేటిక్గా అది ప్రాసెస్ నడుస్తూనే ఉండాలి ఇక అది ఎందుకు మరి అది ఇంకా స్టార్ట్ కాలే సో ఈ రెండింటిని చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ నమస్కారం చాలా రోజుల తర్వాత అందరూ ఛానల్ కు వచ్చినాను అయితే ఏబిఎన్ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా ఈ సందర్భం కొంత చెప్పాల్సిన అవసరం ఉంది చాలా డిబేట్లు జరిగినాయి ఈ విషయంలో చెప్పండి సార్ కానీ మొదటి నుంచి కూడా ఏదో మన సామెత ఉంటుంది తెలంగాణలో సార్ ఆడలేక పందిరి కూర్చొని అని చెప్పని అంటారు అంటే నేను పందిరి హైట్ ఉంటే నేను చాలా డ్యాన్స్ చేసేవాడిని చాలా ఆడేవాడిని అని చెప్పని ఒక సామెత ఉంటది ఇప్పుడు వీళ్లకు దళిత బంధు అనే విషయంలో అమలు చేయడంలో చిత్తశుద్ధి లేక ఎదుటి పార్టీ మీద అబండాలు వేయడం అనేది టిఆర్ఎస్ పార్టీకి గానీ ఆ నేతలకు గానీ అలవాటు అయిపోయింది అదొక యూనివర్సిటీ అబద్ధాలకు సంబంధించిన యూనివర్సిటీ ఏదంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దళిత బంధుకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గానీ ఏ ఇతర పార్టీలు గానీ ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పలేదని సాక్షాత్తు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంకు సంబంధించిన అడ్వకేట్ గారే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి విన్నవించారు అఫిడవిట్ ద్వారా నెంబర్ వన్ నెంబర్ టూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మాకు ఎవరు కంప్లైంట్ రాలేదు స్వయంగా కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లేదు అనేది అనడం వల్ల మేము చేసినామని చెప్పని వాళ్ళు చెప్పినారు ఈ రెండు క్లారిటీ అన్ని పార్టీలు ఏ దళిత బంధు మీద అంగీకారం తెలిపాయి అని చెప్పని ప్రధాన న్యాయమూర్తి గారికి ఇచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నేతలకు ఎందుకు అనుమానం వస్తుంది వాళ్ళ ప్రభుత్వమే కదా చెప్పింది హైకోర్టుకు మీరు కూడా బ్రేకింగ్ చేసినారు మనకు డిస్కస్ చేసినారు ఎందుకు ఒక ఎదుటి పార్టీ మీద చేసే ప్రయత్నం వాళ్ళు మొదటి నుంచి కూడా చేస్తున్నారు ఇప్పుడు ఏదో రిజల్ట్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వేసి మన ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినట్టు చైతన్య ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు లేకపోతే నారాయణ ఇచ్చినట్టుగా ఈ హుజరాబాద్ కు సంబంధించి ఎలక్షన్ డిక్లేర్ కాకముందు అక్కడైతే రాజీనామా ఇటల రాజేంద్ర చేసిన తర్వాత 1000 కోట్లు 500 కోట్లు 2000 కోట్లు దళిత బంధు మొత్తం ఇచ్చేస్తున్నాము వీళ్ళకే కాదు ఉద్యోగులకు ఇస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము 50 లక్షల మందికి ఇచ్చేస్తాము అని చెప్పని చెప్పినారే ఎక్కడ అమలు చేస్తున్నారు మీరు 1600 మంది ఉన్న దగ్గర ఒక దగ్గర అమలు చేసినారు హుజరాబాద్ లో ఒక 5-6 ఉన్న దగ్గర చాలపల్లిలో అమలు చేసినారు ఇచ్చే ప్రయత్నం చేసినారు ఏదో సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టి చికెన్ ఇట్లా ఉంటది అని చెప్పని తినిపించినట్టుగా ఇప్పుడు వీరు వేసిన తర్వాత ఆ ఫ్రీజ్ చేయడానికి గల కారణాలు ఏంటి అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేశారు ఫ్రీజ్ చేసే మేము అడిగి ప్రశ్నించాం భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు అకౌంట్ వేసిన తర్వాత ఫ్రీజ్ చేసే హక్కు మీకు లేదు కలెక్టర్ గానీ ఎవరు లేదు ఆర్బీఐ తప్ప ఎవరికి లేదనే విషయాన్ని కూడా చాలా సార్లు ప్రశ్నించడం ఇప్పుడు వీళ్ళు టిఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు బీజేపీ ఆపడం వల్ల సరే ఒకవేళ మీరు అనుకున్నారు ఇన్ని అబద్ధాలు చెప్పినా కూడా నిజం చేసే ప్రయత్నం చేసినట్టు హైకోర్టులో కూడా నమ్మలేదు మీరే స్వయంగా ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీ ప్లీనర్లోనే అనౌన్స్ చేశాడు కదా 4 తారీఖు నాడు ఇప్పుడు వెంకటకృష్ణ గారు చెప్పినట్టుగా 4 తారీఖు నాడు నేనే స్వయంగా వచ్చి కూర్చుంటా ఎన్నికలు గెలుస్తామో ఓడతామో అది పెద్ద విషయమే కదా అది ఎన్నికే కాదు నేను అమలు చేస్తా అన్నారు ఇది 5వ తారీఖు నాడు ఈ రోజు మేము అదే అంటున్నాము మేము ఇంకా కొత్త స్కీమ్ తెమ్మని అంటలేము